ప్రజల की మనం అర్థమయ్యే భాషలో చెప్పడమే కాదు మనం అర్థవంతమైన ప్రణాళికలు రూపొందించి ఫలితాలు సాధించాలనే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతే ఉందో దానికి తగ్గ విధంగా ఈ రోజు భారతదేశంలోనే రెండవ అత్యధికంగా అవార్డులు సాధించిన రాష్ట్రంగా మన తెలంగాణ ఉండడం మన గర్వకారణమైన మాట ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాం అయితే మనకంటే ఎక్కువ అవార్డులు వచ్చింది మనకు 16 అవార్డులు వచ్చింది మనకంటే ఎక్కువ అవార్డులు వచ్చింది మహారాష్ట్ర మహారాష్ట్రకి 19 వచ్చింది కాకపోతే మహారాష్ట్రలో మొత్తం మున్సిపాలిటీలేమో 384 అంటే 384 లో వాళ్ళకు 19 వచ్చింది మన దగ్గర 142 142 లో మనకు 16 వచ్చింది కాబట్టి ఆ లెక్కన చూస్తే వాళ్ళకి 4.92% మున్సిపాలిటీలకు అవార్డు వచ్చింది మనకు చాలా పెద్ద ఎత్తున వచ్చినట్లు లెక్క ఎందుకంటే ఆల్మోస్ట్ 10% పైన మనకు అవార్డ్స్ వచ్చింది సో ఐ థింక్ డెఫినెట్ గా ద ఎంటైర్ క్రెడిట్ ఈ మొత్తం మనకి ఇంత పెద్ద ఎత్తున గుర్తింపు రావడానికి ఈ మొత్తం క్రెడిట్ ఖచ్చితంగా కింది స్థాయిలో పనిచేసే శానిటేషన్ వర్కర్ నుంచి మొదలు పెడితే ఈ రోజు రాష్ట్ర స్థాయిలో ఉన్న పురపాలక శాఖ మన డిఎంఏ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు సెక్రటరీ గారు అందరూ కూడా ఒక అలైన్మెంట్ తో ఒకే రకమైన ఆలోచన విధానంతో టాప్ టు బాటమ్ ఒకే రకమైన మరి స్పష్టమైన ప్రణాళికతో ముందుకు పోయినాం కాబట్టి మనకి ఈ గుర్తింపు వచ్చిందని నేను అనుకుంటా ఉన్నా అయితే ఆశ్చర్యం ఏంటంటే ఒకవైపు మనకి గ్రామీణ పురస్కారాలు ప్రకటిస్తే తెలంగాణనే టాప్ ఉన్నది భారతదేశంలో 20 అత్యుత్తమ గ్రామాలు ఎక్కడ ఉన్నాయంటే 19 తెలంగాణలోనే ఉన్నాయి ఇది నేను చెప్పడం కాదు కేంద్ర ప్రభుత్వమే చెప్తుంది విచిత్రం ఇది చాలా నాకు అప్పుడప్పుడు ఆశ్చర్యం అని కూడా అనిపిస్తుంది సో గ్రామీణ పురస్కారాలు స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ అన్న అవార్డులు ప్రకటిస్తే తెలంగాణ టాప్ స్టేట్ 20 గ్రామాలు సంసద్ ఆదర్శ్ గ్రామీణ్ యోజనలో టాప్ 20 లో టాప్ 19 తెలంగాణ మరి స్వచ్ఛ భారత్ అర్బన్ అవార్డ్స్ ప్రకటిస్తే రెండవ అత్యుత్తమ రాష్ట్రం తెలంగాణ మరి అటు గ్రామాలు బానే ఉన్నాయి ఇటు పట్టణాలు బానే ఉన్నాయని మనం చెప్పుకోవడం కాదు మన డబ్బా మనం కొట్టుకోవడం కాదు భారతదేశంలోనే ఉన్న 28 రాష్ట్రాల్లో మనదే అత్యుత్తమ పర్ఫార్మెన్స్ అని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా చెప్తుంది కానీ ఆశ్చర్యం ఏందంటే మరి వాళ్ళే అవార్డులు ఇస్తారు వాళ్ళే చక్కగా జరుగుతుందని కితాబులు ఇస్తారు అవార్డులు ఇస్తారు అవార్డులన్నీ ఇక్కడే ఉన్నాయి మీ ముందే కానీ మళ్ళీ వాళ్ళే విమర్శ చేస్తారు ఏమని ఇక్కడేం పని అయితే లేదు ఇక్కడేం జరుగుతలేదు పరిపాలన పడకేసింది అస్తవ్యస్తంగా ఉంది అని పనికిమాలిన మాటలు కూడా మళ్ళీ వాళ్ళే మాట్లాడతారు అదేందో ఆ వైరుధ్యం ఏందో నాకైతే అర్థం కాదు సరే అది రాజకీయం రాజకీయాల్లో విమర్శలు విమర్శ కోసం విమర్శ అన్నట్టు ఏదో మాట్లాడతారు దాన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు కానీ వాస్తవం ఒకటైతే ఉంది ఎవరు ఏమన్నా ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన రాష్ట్రం భారతదేశంలోని 28 రాష్ట్రాల్లో అతి చిన్న వయసు కలిగిన రాష్ట్రం అందరికంటే అంటే మొన్న మొన్ననే పుట్టిన రాష్ట్రం తెలంగాణ 2014 జూన్ 2న జన్మించిన రాష్ట్రం ఆవిర్భవించిన రాష్ట్రం తెలంగాణ మరి ఈ రాష్ట్రం ఈరోజు మిగతా 27 రాష్ట్రాలకి దిక్సూచి మాదిరిగా ఒక పల్లె ప్రగతి అనే కార్యక్రమంతో ఒక పట్టణ ప్రగతి అనే కార్యక్రమంతో ఇట్లా అవార్డులు రివార్డులు ప్రజల మన్ననలు కూడా అందుకుంటుందంటే దానికి ఖచ్చితంగా మన నాయకుడు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క ఆలోచన వారి విజన్ దీనికి కారణం అని చెప్పక తప్పదు ఎందుకంటే చాలా సింపుల్గా ముఖ్యమంత్రి గారు ఇందాక ప్రతీక్ జయన్ చెప్పినప్పుడు అదే అనిపించింది నాకు ఆయన చాలా సింపుల్గా ఏం చెప్పినా కూడా చాలా అరటిపండు ఒలిచి నోట్లో పెట్టినట్టు చెప్తారు ఆయన ఏముందాయా రాష్ట్రం అంటే 12,769 గ్రామ పంచాయతీలు 142 మున్సిపాలిటీలు ఈ రెండు కలిస్తే రాష్ట్రం మరి మీరు పల్లె ప్రగతి బాగా పట్టణ ప్రగతి బాగా చేస్తే ఆటోమేటిక్గా రాష్ట్రం బాగుపడుతుంది రాష్ట్రం ముంగడబోతుంది అనే మాట వారు చెప్పడం చాలా సులువు ప్లస్ ఇచ్చే లక్ష్యాలు కూడా అంటే ఆలోచనతో పాటు ప్రణాళికతో పాటు అధికారులైనా ప్రజాప్రతినిధులైనా మన నిధులు మన విధులు నిర్వచించడం దానికి తగ్గ విధంగా నిధులు కేటాయించడం ఇవన్నీ జరిగినప్పుడే ఇవన్నీ ఒక కొలిక్కి వచ్చినప్పుడే ఒకసారి ఇవన్నీ కూడా కరెక్ట్గా కన్వర్జ్ అయినప్పుడే మనకి ఫలితాలు వస్తాయి అంటే ఒక కల్చర్ సంస్కృతిలో ఒక భాగంగా గ్రీన్ బడ్జెట్ పెట్టి సంస్కృతిలో చెట్లు పెట్టడాన్నే మన ఒక సిస్టమ్గా ఒక సాంప్రదాయంగా తీసుకొచ్చిన ఒక నాయకత్వం ఈరోజు తెలంగాణకు ఉన్నది కాబట్టి అటు గ్రీన్ బడ్జెట్ అని పెట్టినా దానికి తగ్గ విధంగా నర్సరీలు ఏర్పాటు చేసినా ఏ మొక్కలు పెంచాలో నిర్దేశించినా ఆ మొక్కల్ని కాపాడుకోవడానికి మళ్ళీ ట్రాక్టర్లు ట్యాంకర్లు మంచినీళ్ళు ఇవన్నీ సమకూర్చినా ఇదంతా ఒక అర్థవంతమైన సింక్రనైజేషన్ జరిగింది కాబట్టే తెలంగాణలో ఈరోజు పల్లెలు మారినాయి పట్టణాలు కూడా మారినాయంటే మొత్తం అయిపోయింది ఇంకా పని ఏం లేదని నేను అంటలేదు చాలా పని ఉంది ఇంకా చాలా పని చేయాల్సిన పని
ఉంది. కానీ సంతోషమేమంటే ఎప్పటికప్పుడు పురోగతి కనబడుతున్నప్పుడు, మనకి చేంజ్ కనబడుతున్నప్పుడు, మార్పు కనబడుతున్నప్పుడు మరి పనిచేసిన వాళ్ళని అభినందించాల్సిన బాధ్యత కూడా డెఫినెట్గా ప్రభుత్వాల మీద ఉంటుంది. మరి ఇందాక సోదరి రజిత చాలా చక్కగా మాట్లాడింది. ఎక్కడున్నావు అమ్మా? మా హుస్నాబాద్ కుచం మున్సిపల్ చైర్పర్సన్ గారు చాలా చక్కగా మాట్లాడినారు. నేను సత్యనారాయణ గారికి అదే చెప్తా ఉంటాను. ఇప్పుడు 50% రిజర్వేషన్ వచ్చిన తర్వాత ముఖ్యంగా మరి ప్రజాప్రతినిధులకి చాలామంది మహిళలు అద్భుతంగా గతంలో వారు ప్రజా జీవితంలో ఉండకపోవచ్చు, రాజకీయాల్లో ఉండకపోవచ్చు, ఎన్నికలు ఎప్పుడు కొట్లాడి ఉండకపోవచ్చు, కానీ ఫలానా నాయకుడి భార్యగానో ఫలానా నాయకుడి బంధువుగానో ఎన్నికల్లో దిగినా ఈరోజు అమ్మాయి మాట్లాడిన పద్ధతి మీరు అందరూ కూడా విన్నారు. ఎంత కాన్ఫిడెంట్గా ఇంతమంది ముందు మాట్లాడుతున్నానని సంకోచం కానీ ఎలాంటి బెరుకు కానీ లేకుండా మొన్న ఫస్ట్ టైం గెలిచిన అన్న అని చెప్పింది. ఇప్పుడు నేను పిలిచి దగ్గర పిలిచి అదే అడుగుతా ఉన్నాను, ఎన్ని రోజులైందమ్మా నువ్వు చైర్పర్సన్ అయ్యి అంటే ఫస్ట్ టైం అన్నా నేను చెప్తా ఉన్నాను. కానీ అమ్మాయి ఎంత ధైర్యంగా మాట్లాడింది, ఎంత బ్రావ మాట్లాడింది నిజానికి. అంటే అట్లా ఎంత టాలెంట్ ఉన్న ఎంతోమంది ఈరోజు ఈ 50% రిజర్వేషన్ అనే ఒక కార్యక్రమం వల్ల వాళ్ళందరికీ కూడా అవకాశాలు వచ్చినాయి. రావడమే కాదు వారు పర్ఫార్మెన్స్తో చూపెడతా ఉన్నారు. పర్ఫామ్ చేసి చక్కగా పనితనంతో ఈరోజు అవార్డులు సాధించే స్థాయికి రావడం మాత్రమే కాకుండా నాకు బాగా నచ్చింది ఏంటంటే అమ్మాయి అన్న వాళ్ళైతే పిలిచిండ్రు, అవార్డులు ఇచ్చిండ్రు, కానీ పైసలు ఇవ్వలేదు, మరి మీరన్నీ ఇస్తారా లేదా అని అడిగింది. చాలా సంతోషం అమ్మా నిజంగా. ఎందుకంటే ఇప్పుడు మనకి మొత్తం 19 అవార్డులు వచ్చినాయి. బడంగ్పేట్, కొరుట్ల, సిర్సిల్ల, తుర్కాయ్ అంజాల్, గజ్వేల్, వేములవాడ, గట్కేసర్, కొంపల్లి, హుస్నాబాద్, అదిబట్ల, కొత్తపల్లి, చండూర్, నేరేడుచర్ల, చిట్యాల్, భూత్పూర్, అలంపూర్, ఫిర్జాది కూడా అండ్ కొరుట్లకు 2 అవార్డులు వచ్చినాయి. ఈ 19 మున్సిపాలిటీలకు ఎవరైతే ఈరోజు తెలంగాణ కీర్తి పతాకని జాతీయ స్థాయిలో ఎగరవేసినారో ఒక్కొక్క మున్సిపాలిటీకి 2 కోట్ల చొప్పున మీకు ప్రత్యేక నిధులు మంజూరు చేస్తాము. ఎందుకంటే మరి పనిచేసిన వాడికి పనిచేయని వాడికి ఆ మాత్రం తేడా అయితే చూపెట్టాలి. వీ హ్యావ్ టు ఎన్ష్యూర్ దట్ వీ ఎంకరేజ్ దోస్ మున్సిపాలిటీస్ టు పర్ఫామ్. మీరు బాగా పర్ఫామ్ చేసినారు కాబట్టి మీకు తప్పకుండా అదనంగా ఈ 2 crores శాంక్షన్ చేస్తాం. కాకపోతే ఆ 2 crores చిన్న కండిషన్, వాట్ నాకేం చేస్తారో మీరు తెలుసు. మళ్ళీ మీరు ప్రతి వార్డుకు ప్రతి గల్లీకి ఇంత సీసీ రోడ్డు పోసేద్దాం, మోరీ కట్టేద్దాం అంటే కుదరదు. దానికి ఏం చేయాలో డైరెక్షన్ మీకు డిఎంఏ సత్యనారాయణ గారు ఇస్తారు. మొత్తం డబ్బులు నా ఆలోచన అయితే శానిటేషన్ మీద పెట్టాలనేది నా యొక్క వ్యక్తిగతమైన ఆలోచన. దయచేసి దానికి ఎట్లా చేస్తారో సత్యనారాయణ గారు మీకు గైడెన్స్ ఇస్తారు. దయచేసి డిఎంఏ గైడెన్స్లో వాటిని ఖర్చు పెట్టండి. దాంతోపాటు ఈ 19 మున్సిపాలిటీలకు సంబంధించిన చైర్పర్సన్లు, అదేవిధంగా కమిషనర్లు, అడిషనల్ కలెక్టర్స్ మీ అందరినీ కూడా, ఎందుకంటే ఈసారి బాగా పర్ఫామ్ చేసినా మీకు సరిపోయిందని చెప్పి మీరు దుప్పటి కప్పుకొని పండుకుంటే బాగుండదు కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా ఈ 19 మున్సిపాలిటీల యొక్క మున్సిపల్ కమిషనర్లు, చైర్పర్సన్లు, అడిషనల్ కలెక్టర్స్ని మిమ్మల్ని స్టడీ టూర్ కూడా పంపుతాము. డెఫినెట్గా మొత్తం దేశంలో మనకంటే మెరుగ్గా ఉన్న మున్సిపాలిటీలు ఎక్కడ ఉన్నాయి చూస్తుంటాం. అప్పుడప్పుడు ఆ ఇండోర్ అనే దానికి ఎందుకో ఆ ఊరికి ఇప్పటికి వరుసగా 6 సార్లు వచ్చింది అవార్డు. క్లీనెస్ట్ సిటీ అని చెప్పి నాకు సంతోషం ఎక్కడ అనిపించిందంటే నిన్న ఇండోర్కి అవార్డు వస్తే ప్రజలు రోడ్ల మీదకి వచ్చి పటాకులు కాల్చుకున్నారు. అంటే ప్రజలు అక్కడ ఇది మాది, మా అవార్డు, మా పట్టణం ఇది అని ఒక ఫీలింగ్లోకి వచ్చింది. అట్లాంటి స్పిరిట్ రావాలి అంటే మనం ఏం చేయాలి? ఐ థింక్ దట్ ఈస్ సంథింగ్ దట్ వీ నీడ్ టు లర్న్. మరి ఒక గమ్మత్ ఏంటంటే మరి ఇండోర్ ఉన్నట్టు మధ్యప్రదేశ్లో అన్ని మున్సిపాలిటీలు ఉన్నాయంటే లేవు. ఒక మున్సిపాలిటీ మాత్రమే మధ్యప్రదేశ్లో, అక్కడ మాత్రమే ఇది ఉన్నది తప్ప మిగతా మధ్యప్రదేశ్ మొత్తం అవార్డులు ఎన్ని వచ్చినాయని నాకు డౌట్ వచ్చింది. నిజంగా మధ్యప్రదేశ్లో ఏమైనా అద్భుతాలు చేస్తున్నారా వీళ్ళని చెప్పి తీస్తే వాళ్ళకి మనకంటే తక్కువ అవార్డులు వచ్చినాయి, 12 వచ్చినాయి అంతే. వీ వన్ మచ్ మోర్ దెన్ దెమ్. మనకు 19 వచ్చినాయి, వాళ్ళకి 12 వచ్చినాయి. కానీ ఆ 12లో ఇండోర్ ఉంది, ఇండోర్కి రిపీటెడ్గా వస్తున్నాయి. అంటే అక్కడ ఏదో జరిగింది, అక్కడేదో కల్చరల్ షిఫ్ట్, అక్కడేదో మార్పు ప్రజల్లోనే ఇది మాది ఒక 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 చైతన్యం వచ్చింది. దీని పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవడం అనే కాన్సెప్ట్ విషయంలో వాళ్ళకేదో ఒక రకమైన ఉద్వేగపూరితమైన మాది అనే ఒక కలెక్టివ్ సమిష్టి తత్వం అక్కడ వచ్చింది కాబట్టి రిజల్ట్ వచ్చింది. నా విజ్ఞప్తి ఏమంటే ఆ కలెక్టివ్ కాన్షియస్నెస్ని డెవలప్ చేయడానికి, ఆ సమిష్టి బాధ్యతను, సమిష్టి ఆలోచన తత్వాన్ని రేకెత్తించడానికి ప్రజల్లో ఒక మూమెంట్ స్పిరిట్ తీసుకొని రావడానికి. ఎందుకంటే నిజంగా నేను చాలాసార్లు మొన్న నేను బాసర పోయాను, IIIT పిల్లల దగ్గర పోయాను. వాళ్ళని అడిగినా నేను, సార్ మా క్యాంపస్ పరిశుభ్రంగా లేదు అన్నారు. ఎంతమంది విద్యార్థులు ఉన్నారమ్మా, ఎంతమంది ఉంటారు క్యాంపస్లో అంటే 10,500 మందిని దాక్కుంటాం సార్ అందరం కలిపి అన్నారు. విద్యార్థులు ప్లస్ టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్. మరి శానిటేషన్ స్టాఫ్ ఎంతమంది ఉన్నారో అని, 100 మంది ఉన్నారు సార్. ఇప్పుడు 100 మంది 10,500 మంది చెత్తను ఉత్పత్తి చేస్తే, 100 మంది సాఫ్ సఫాయి చేస్తే ఎట్లా 300 ఎకరాల క్యాంపస్,
ఎట్లా శుభ్రంగా ఉంటుంది, మీరెందుకు నెలకు ఒక్కసారి శ్రమదానం చేయొద్దు, మీరెందుకు ఆలోచించొద్దు అని మోటివేట్ చేస్తే ఆ పిల్లలు ఎంత మంచి వాళ్ళు అంటే నిజంగా మెచ్చుకోవాలా? నిన్న స్టార్ట్ చేసిన వాళ్ళు మా ఆర్జీయుకేటీ మా బాధ్యత అని చెప్పి దే స్టార్టెడ్ ఎస్టర్డే శ్రమదానం క్యాంపెయిన్. నిన్న మళ్ళా వైస్ ఛాన్సలర్ గారు నాకు ఫోటోలు పంపారు, పేపర్లో కూడా వచ్చింది, చాలా మంచిగా అనిపించింది. పిల్లలు మా అంతటా మేము మా క్యాంపస్ బాగా చేసుకుంటాం, నెలకొకసారి ఒక గంట టైం ఇస్తాం అని చెప్పి వాళ్ళు ముందుకు రావడం ఏదైతుందో, ఈ ఈ కలెక్టివ్ కాన్షియస్నెస్ని కనుక కొంత కష్టపడి మనం కమిషనర్లు చైర్పర్సన్లు మీరు బిల్డ్ చేయగలిగితే, కొంత మోటివేషన్ ఇవ్వగలిగితే డెఫినెట్గా అద్భుతాలు సృష్టించవచ్చు. చూడడానికి మన కళ్ళ ముందే కోకొల్లలకు ఉదాహరణలు ఉన్నాయి. అయితే ఇంకొక చిన్న రైడర్ కూడా ఉంది. ఈ 19 బృందాలని ఇతర రాష్ట్రాలు ఇతర మున్సిపాలిటీలు దేశంలో పంపడంతో పాటుగా ఇందులో అత్యుత్తమంగా పనిచేసి అత్యుత్తమంగా మరి మీరు ఎవరైతే ఒక జీల్ చూపెడతారో, ఒక ఇంట్రెస్ట్ చూపెడతారో, ఒక ఉత్సుకతను చూపెడతారో, 10 మందిని ఎంపిక చేసి, సత్యనారాయణ గారి బాధ్యత, శ్రీనివాసారి గారి బాధ్యత, 10 మందిని ఎంపిక చేసి ఆస్కీ ఆధ్వర్యంలో మన డిఎంఏ గారి ఆధ్వర్యంలో జపాన్కి సింగపూర్ కూడా పంపుతాం.